డాక్టర్ గారు నా పేరు సరళ నా వయసు 25 సంవత్సరాలు నాకు దవడ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు చిన్న ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు ఆ మందులు వాడినప్పుడు మాత్రమే ఆ నొప్పి తగ్గుతుంది కానీ మందులు ఆపేయగానే ఆ సమస్య మళ్ళీ వస్తుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సర్ల గారు పంటి నొప్పి వస్తుంది దవడలో పంటి నొప్పి వస్తుంది అంటే దీనికి ముఖ్యంగా రెండు కారణాలు కావచ్చు ఒకటేమో పంటలో మీకు పిప్పి పన్ను కావడం ఈ పిప్పి పన్ను ఏంటంటే మొదటి దశలో మనకు కనిపించదు కానీ రెండో దశలో ఈ పిప్పి పన్ను లోపల వరకు పోయినట్టయితే లోపల ఉన్న రూట్ కెనాల్కి ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది అంటే పంటి పై భాగాన్ని ఎనామెల్ అంటాము దాని తర్వాత డెంటిన్ దాని లోపల భాగం మనకి ఈ రూట్ కెనాల్ లేదంటే పల్ప్ భాగం అని అంటాం ఈ పల్ప్ భాగంలో నరాలు రక్త కణాలు ఉంటాయి సో అక్కడ వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించినట్టయితే అలాంటప్పుడు ఈ భరించలేని నొప్పి బాధ సాధారణంగా చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేదంటే ఇదే సమయంలో మా దగ్గరకు వస్తారు నొప్పి ఉంది బాధ ఉంది దీనికి ఎలా చేస్తామో ట్రీట్మెంట్ మందులు తీసుకున్నా తగ్గిపోతుంది కానీ వెంటనే మళ్ళీ నొప్పి వస్తుంది అని అంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళు జూమని లాగుతున్నాయి లేదంటే సెన్సిటివిటీ ఉంది తిన్నప్పుడు నొప్పి ఉంది అని అంటుంటారు సో దీనికి ఏంటంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ అక్కడ పోయినట్టయితే అలాంటి పన్ను కూడా మనం రూట్ కెనాల్ చికిత్స చేసేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది సో రూట్ కెనాల్ చికిత్సలో ఏంటంటే పంటి లోపల ఉన్న ఈ ఇన్ఫెక్టెడ్ భాగాన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్తో తొలగించి దాంట్లో స్పెషల్ రూట్ కెనాల్ ఫిల్లింగ్ అని చేస్తాం దీంతో ఏంటంటే ఆ పన్ను మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది దీని సాధారణంగా రూట్ కెనాల్ చేసిన పన్ను ఏంటంటే బాగా బ్రిటిల్గా గట్టిగా అయిపోతుంది విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పన్నుకి స్పెషల్గా దవడ పన్ను ఉన్నట్టయితే అలాంటి పన్నుకి క్యాప్ వేయమని సలహా ఇస్తుంటాం రెండోది మనకి కొంతమందిలో ఏంటంటే ఈ చిగుళ్ళ జబ్బుతో కూడా మనకి పంటి నొప్పి రావచ్చు సో చిగుళ్ళ జబ్బు ఏంటంటే పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కొని అలాగే ఉన్నట్టయితే అవి కుళ్ళి కొన్నిసార్లు రసాయనాలు ఉత్పత్తి చేసి మన చిగుళ్ళని దెబ్బతీస్తాయి అలాంటప్పుడు చిగుళ్ళు వాపు రావటం నోటి దుర్వాసన రావటం దాంతోపాటు నొప్పి రావటం అనేది చూస్తుంటాం ఇలాంటి కేసులో కూడా మనము స్పెషల్ స్కేలింగ్ క్లీనింగ్ పరికరాలు వాడుతూ అల్ట్రాసానిక్ స్కేలింగ్ లేదంటే లేజర్ వాడుతూ ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని తొలగించేసి ఆ చిగురిని మామూలు స్థితికి తీసుకొచ్చినట్టయితే ఈ పంటి నొప్పిని మనం తొలగించవచ్చు సో వెంటనే మీరు దంత వైద్యుని సంప్రదిస్తే ఈ పంటి నొప్పి అనేది మీకు చిగుళ్ళ నుండా లేదంటే పంటి నుండా వారు ఒక చిన్న ఎక్స్రేతో గుర్తించి మీకు ఎలాంటి చికిత్స చేస్తే సరి అవుతుందనేది నిర్ధారించి దానికి చికిత్స చేస్తారు